Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers మాటల తోటాలు టీడీపీకి తంటాలు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఏమీ కాక మరేమి చేయలేక చేష్టలుడిగిన వేళ చతికిలపడిన సమయాన అనంతపురం జిల్లాలో ఒకే ఒక్కడిగా జేసీ ప్రభాకర్ రెడ్డి మెరిశాడు. తనదైన విజయంతో మురిశాడు. ఆ విజయం తెలుగుదేశం ఆస్వాదించలేనిదిగా ఉండడమే ఇక్కడ విషయం. జేసీ బ్రదర్స్ది సొంత బలం బలగం. వారు తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువే. అందుకే వారు ఏం మాట్లాడినా చంద్రబాబు సైతం మిన్నకుండడం మినహా ఏమీ మాట్లాడలేరు. అటువంటిది జేసీ బ్రదర్స్ ఇప్పుడు తమ సత్తా చాటి టీడీపీలో బహుమనగాళ్ళు అనిపించుకున్నారు. కష్టపడి సాధించుకున్న ఈ విజయం మా సొంతమని జేసీ ప్రభాకర్ రెడ్డి కొండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. తాడిపత్రిలో తాము రోడ్డు మీదకు వచ్చి మరీ పోరాడి సాధించిన ఫలితం చైర్మన్ పోస్ట్ అని కూడా అన్నారు. ఇందులో టీడీపీకి ఏ విధమైన క్రెడిట్ని ఆయన ఇవ్వలేదు. అంతేకాదు తెలుగుదేశం నేతలంతా ఏసీ గదులకే పరిమితమయ్యారని కూడా విమర్శించారు. చంద్రబాబు మారాలి, పార్టీని మార్చాలని డిమాండ్ చేశారు. ఇక చైర్మన్గా గెలిచిన తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ని పొగుడుతూ చేసిన కామెంట్స్ కూడా చంద్రబాబు వినలేక రెండు చెవులు మూసుకోవాల్సిందే. జగన్కి నైతిక విలువలు ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి పొగిడారు. ఆయన వల్లనే తాను చైర్మన్ని కాగలిగానని కూడా చెప్పారు. అచ్చం తన తండ్రి వైఎస్ఆర్ లాగానే జగన్కి సమర్థత ఉంది అంటూ కీర్తించారు. జగన్ని తాను మర్యాదపూర్వకంగా కలుస్తానని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు కలలో కూడా భరించలేని జగన్ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి పొగడడం అంటే అది సహించలేనిదే. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తాము గతిలేకనే టీడీపీలో ఉంటున్నామని చెప్పడము చంద్రబాబుకు ఒళ్ళు మండించేదే. అంతేకాదు చంద్రబాబుకు సిఐడి నోటీసులు వచ్చిన సందర్భాన జేసీ చేసిన కామెంట్స్ టీడీపీ అధినాయకునికి కాక పుట్టించేవే. మా వీపులో బద్దలైన నాడే చంద్రబాబుకు కూడా జరిగి ఉండాల్సింది, కాస్త ఆలస్యమైంది అంటూ చాలా పెద్ద మాటలే వాడేశారు. మొత్తానికి జేసీ బ్రదర్స్ తీరు కానీ దూకుడు కానీ చూస్తూ ఉంటే టీడీపీ అధినాయకత్వం బెదరాల్సిందే అంటున్నారు.